సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరణిలో మాదిరిగానే సబ్ రిజిస్టార్లకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ బాధ్యతలు తనకు వద్దని మొరపెట్టుకుంటున్నారు సబ్ రిజిస్టార్లు. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? సబ్ రిజిస్టార్లు ఎందుకు వద్దంటున్నారు? వాచ్ ది స్టోరీ. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానంతో తమను జవాబుదారీగా చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సబ్ రిజిస్ట్రార్లు. ఈ విధానం తమకు ఇబ్బందికరంగా మారిందని కొందరు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని, తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రార్లు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు బాధ్యత వహించాల్సిందేనని చెబుతున్నారు ఉన్నతాధికారులు. కొత్త విధానంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కొనుగోలు విక్రయదారులతో క్యూలైన్ భారీగా ఉంటోంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కొత్తగా ప్రతి డాక్యుమెంట్కు సబ్ రిజిస్ట్రార్ వేలిముద్ర వేసి ఓకే చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతోంది. ప్రస్తుతం ధరణి పోర్టల్లో వ్యవసాయ భూములకు తహసీల్దారులు ఇదే విధానాన్ని అమలు చేస్తూ ఉండడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కూడా అమల్లోకి తీసుకొచ్చింది. 2 నెలల క్రితం మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 20 డాక్యుమెంట్లకు సంబంధించి అవినీతి జరిగింది. కొందరు సిబ్బంది గతంలో ఉన్న డాక్యుమెంట్లను తొలగించి వాటి స్థానంలో అదే నెంబర్తో వేరే డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యజమానుల ఆస్తుల వివరాలు ఈసీలో కనిపించలేదు. ఈ సంఘటనపై విచారణ జరిపి 2 సబ్ రిజిస్ట్రార్లతో పాటు మరో 3 సిబ్బందిపై చర్యలు చేపట్టారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల్లో కొందరు సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడినా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ విధానంతో ప్రతి డాక్యుమెంట్కు సంబంధించిన పూర్తి బాధ్యత సబ్ రిజిస్ట్రార్ వహించాల్సి ఉంటుంది.